హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద సెలెక్టెడ్ ఏడబ్ల్యూ క్యాండిడేట్స్. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు, ఈ రిజల్ట్స్ కోసం ఆన్ ఫీల్డ్ ఫైట్ చేసినటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో కాకుండా ఎవరైతే గ్రూప్ ఫామ్ అయ్యి ఈ రిజల్ట్స్ ఎన్నో స్టేజెస్లో, వెదర్ డిలే డిపార్ట్మెంట్స్ నుంచి డిలే ఉండొచ్చు, కమిషన్ నుంచి డిలే ఉండొచ్చు, ఏమైనా కోర్టు కేసు రిలేటెడ్ డిలే ఉండొచ్చు, సో వీటన్నీ ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్క చోట వెళ్ళి ఆన్ ఫీల్డ్ ధర్నాలు చేయడం కావచ్చు. ఓకే, సో ఎంతో కష్టపడి ఈ రిజల్ట్స్ రావడంలో చాలా ముఖ్య పాత్ర వహించిన ఆస్పిరెంట్స్కి ఈవెన్ చాలా ప్రెషర్ కూడా పెట్టారు కమిషన్స్ మీద, గవర్నమెంట్ మీద మంచి ప్రెషర్ పెట్టి, ఇంత ప్రెషర్ పెట్టినా ఇంత డిలే అయింది అంటే, ఇక ప్రెషర్ లేకపోతే ఇంత డిలే అయ్యేదో ఊహించాలంటేనే భయం వేస్తుంది. సో ఫస్ట్లీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆస్పిరెంట్స్. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్తో సంబంధం లేకుండా ఒక ఆస్పిరెంట్స్ వాళ్లకు వాళ్ళుగా ఇంత కష్టపడి, దట్టు ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఇంత ఆన్ ఫీల్డ్ చేయడం అనేది డెఫినెట్లీ సర్ప్రైజింగ్ విషయమే. సో నా లైవ్లో కూడా మాట్లాడాను దీని గురించి. సో వాళ్ళందరికీ డెఫినెట్లీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, మిగిలిన ఆస్పిరెంట్స్ అందరూ కూడా. తర్వాత ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్కి నా నుంచి రిక్వెస్ట్, విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఆపడానికి ఉన్న ఒకే ఒక్క మార్గము, స్వచ్ఛందంగా ఆల్రెడీ ఏడబ్ల్యూ, ఎందుకంటే లెటర్ అనేది ఏం, రిలింక్విష్మెంట్ లెటర్ అనేది ఏం తీసుకోవడం లేదు కాబట్టి, సో మీకు మీరుగా ఏఈ కావచ్చు, టీపీబీఓ కావచ్చు, మీకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ అటెండ్ అవ్వకండి. ఓకే, సో ఒక మంచి గెజిటెడ్ జాబ్ తెచ్చుకున్నటువంటి ఒక సక్సెస్ కొట్టిన గుర్తింపే కాకుండా, మీకు అంటే ఒక తెలివైన స్టూడెంట్ లాగే కాకుండా ఒక మంచి స్టూడెంట్ లాగా కూడా మీరు మారే ప్రయత్నం చేయండి. మీ తోటి ఆస్పిరెంట్కి మీరు ఇంత ఇన్ని సంవత్సరాలు మీరు ఎంత కష్టపడ్డారో మీరు చూసారు, 2 సంవత్సరాలు వెయిటింగ్, సో ఇంకా ఏ రిజల్ట్ కూడా రాలేదు, సో వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. సో చాలా ఎక్కువ బ్యాక్లాగ్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు నిజంగా అనుకుంటే మ్యాక్సిమం బ్యాక్లాగ్ పోస్టులు అవాయిడ్ చేసేయచ్చు. రిలింక్విష్మెంట్ లెటర్ ఉన్నా లేకపోయినా ఒకటే, మీరు నిజంగా కరెక్ట్గా, ఎందుకంటే రిలింక్విష్మెంట్ ప్రకారం కూడా ఇప్పుడు ఏడబ్ల్యూ వచ్చే వాళ్ళు ఎవరు నాపరు, బేసిక్గా ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో లెటర్ తీసుకుంటారు, తర్వాత ఏఈకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఏడబ్ల్యూ టు ఏఈ వచ్చే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది బేసిక్గా చెప్పాలంటే. బట్ ఆ లెటర్ అనేది తీసుకుంటే జనరల్గా అఫీషియల్గా జరుగుతుంది, తీసుకోకపోతే మీరు స్వచ్ఛందంగా చేయాల్సి ఉంటుంది. సో మీరు నిజంగా స్వచ్ఛందంగా, ఎందుకంటే మీకు ఏ ఇంట్రెస్ట్ లేనప్పుడు జస్ట్ మీకు ఏడబ్ల్యూ ఏఈ 3-4 జాబులు కొట్టారని చెప్పుకోవడం తప్ప అంతకుమించి మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సో మీరు ఆల్రెడీ మీకు కావాల్సినటువంటి గెజిటెడ్ పోస్ట్ మీరు సాధించుకున్నారు కాబట్టి, సో అనవసరంగా అటెండ్ అయ్యి మీ చేతులారా ఇంకొకరి లైఫ్ అయితే స్పాయిల్ చేయొద్దు. అన్లెస్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు అటెండ్ అవ్వచ్చు. మీకు ఏ షిఫ్ట్ అవ్వాలి, కేవలం చూపించుకోవడానికో చెప్పుకోవడానికో మాత్రం దయచేసి అటెండ్ అవ్వద్దండి. నిజంగా అలా చెప్పుకోవాలనుకున్నా కూడా ఆల్రెడీ మీకు ఏఈ ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు రికార్డు ఉంది రెస్పాన్స్ షీట్లో, ఏఈ కట్ ఆఫ్ కూడా పబ్లిష్ చేస్తారు తర్వాత. సో మీరు చూపించవచ్చు, నాకు ఏఈ కట్ ఆఫ్ దాటింది, ఏఈ కూడా వచ్చేసింది అని చెప్పొచ్చు మీకు నిజంగా చెప్పుకోవాలని ఉంటే. దానికోసం డీవీ అటెండ్ అయ్యి ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసి ఇంత కష్టం మీరు ఏదైతే ఫేస్ చేశారో, మీతో పాటు చాలామంది ఫేస్ చేశారు దాన్ని, సో అందులో కొద్ది మందికైనా మనం రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. ఓకే, సో ఈ విషయం నా ద్వారా చెప్తే ఇంకా ఎక్కువ మందికి ఇంపాక్ట్ ఉంటుంది అని స్టూడెంట్స్ అడగడం ద్వారా మళ్ళీ నేను ఒకసారి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆస్పిరెంట్స్ అందరినీ కూడా. సో కేవలం తెలివైన స్టూడెంట్స్ అనే కాకుండా మంచి స్టూడెంట్స్ అని కూడా మీరు గుర్తింపు తెచ్చుకోవాలి. ఓకే, సో స్పెషల్ థ్యాంక్స్ టు ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ హు ఆర్ నాట్ అటెండింగ్ డీవీ ఆఫ్ ఏఈ టీపీఓ వాట్ ఎవర్ అప్కమింగ్ పిఎల్ కావచ్చు ఏదైనా సరే. సో అది అటెండ్ అవ్వని వాళ్ళకు కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఏ జాబు రానటువంటి వాళ్ళ గురించి మళ్ళీ ఏడబ్ల్యూఏ రిజల్ట్ తర్వాత మాట్లాడదాం. ఇంకా ఎవరికి జాబ్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి, ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా ఒకటి ఉంది కాబట్టి, సో దాని రిలేటెడ్ తర్వాత మాట్లాడతాను నేను. ఇంకా అంటే పూర్తిగా జాబ్ పోయింది అనే డిప్రెషన్లోకి ఎంటర్ అవ్వకుండా వస్తుందా రాదా అనే డైలమీలోనే ఇంకా చాలామంది ఉండే అవకాశం ఉంది నాకు తెలిసినంతవరకు. సో తర్వాత ఓకే, ఇంకా ఏడబ్ల్యూ జాబ్ వచ్చిన తర్వాత నేను ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి మీకు అనేది చాలా వీడియోల్లో చెప్పినవే, కొన్నిసార్లు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనది కాని పని మనం నెత్తినేసుకోవడం, ఇది చాలామంది చేసే చాలా పెద్ద తప్పు. నీది కాని పని నువ్వు నెత్తినేసుకోవడం మొదలు పెడితే నీకు సంబంధం లేని విషయాల్లో కూడా
తప్పు జరిగినప్పుడు బాధ్యత నీ మీద వస్తుంది నీకు తెలియకుండా. తర్వాత నువ్వు నాకేం సంబంధం అని అనడానికి ఉండదు, ఎందుకంటే నీకేం సంబంధం అని నువ్వు పనిచేసినావు అక్కడ కాబట్టి నీకే సంబంధం అది. సో మీ పని మీరు కరెక్ట్గా చేయండి, అనవసరంగా మీది కాని పని ఎక్స్ట్రా టాలెంట్లు ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన పని మనం కరెక్ట్గా సిన్సియర్గా పనిచేస్తే అదే మనం తీసుకున్న జీతానికి విలువ అంతే. లేదు ఎక్స్ట్రా నేను పని చేస్తాను దానివల్ల మంచి వచ్చినా చెడు వచ్చినా నేను తీసుకుంటాను అది నాదే నేను కంప్లైంట్ వర్షన్ నేను పెట్టుకోను అనుకుంటే చేయండి పర్వాలేదు. అంతేగాని దాని నుంచి వచ్చే మంచి పేరు మాత్రమే నాకు కావాలి, దాని గురించి ఏదైనా అటో ఇటో అయిందంటే నాకు సంబంధం లేదని నేను తప్పించుకుంటాను అనేది కుదరదండి. రెండు దాని నుంచి వచ్చే నెగిటివ్ కూడా నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా తీసుకునేటట్టు అయితేనే నీది కాని పని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు మీది కాని పని మీరు చేస్తారనుకున్నప్పుడు అవతల వాళ్ళకు మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది వీడు చేసి. సో ఒక్కొక్కసారి ఆ ఎక్స్పెక్టేషన్ కోసం మీరు చేయాల్సిన పనిని పక్కన పెట్టి ఫస్ట్ వాడి పని చేసేంత సిచ్యువేషన్ కూడా పోతారు. ఇవన్నీ నేను ప్రతిదీ ఎగ్జాంపుల్స్తో చెప్పలేను, ఇది సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుంటారో లేదా ఆ సిచ్యువేషనే రాకుండా ముందు నుంచి ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం. విషయం అయితే ఇది, మన పని మనం కరెక్ట్గా చేయాలి, ఎక్స్ట్రా పని అవసరం లేదు, వేరే వాళ్ళ పనులు అనవసరమైన పనులు అవసరం లేదు. ఓకే, ఇది నేను ఇచ్చే ఫస్ట్ వాల్యుబుల్ సజెషన్. సెకండ్ది ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎన్నోసార్లు చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీకు ఫస్ట్ మంత్ నుంచి అవసరం లేదు. ఫస్ట్ మంత్ చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఇంత లాంగ్ వెయిటింగ్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ మంత్ శాలరీ వరకు వదిలేద్దాం, మీకు ఎలా కావాలంటే అలా స్పెండ్ చేసుకోండి పర్వాలేదు. బికాజ్ ఫస్ట్ మంత్ శాలరీ అనేది డెఫినెట్లీ ఒక మెమరబుల్ మూమెంట్ చాలామందికి, ఏం చేసాము ఆ శాలరీతో అనేది. సో సెకండ్ మంత్ నుంచి అట్లీస్ట్ ఓకే. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మీ ఒంట్లోకి ఎక్కించుకోవడం చాలా చాలా అవసరం అండి. పర్టికులర్గా పెళ్ళి కానటువంటి వాళ్లకు ఇంకా దాని విలువ అంత తెలియకపోవచ్చు. సో ఒక్కొక్కసారి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేక మనం తీసుకున్న చిన్న చిన్న డెసిషన్ వల్ల బ్యాంక్రప్ట్ అయిపోయి ఏ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేక రాంగ్ మెథడ్స్లో ఇన్కమ్ని తెచ్చుకోవడానికి కూడా కేవలం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రాపర్గా లేకపోవడం వల్లనే కారణాలుగా మారుతూ ఉంటాయి. సో అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన బాడీలోకి ఎక్కించుకుంటే మీరు అంత హ్యాపీగా ఉంటారు. సో లైఫ్లో ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు, ఎంత స్లోగా గ్రో అయితే లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, సజెషన్ ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్ అని. లైఫ్ స్టైల్ అనేది ఫాస్ట్గా మాత్రం అప్గ్రేడ్ చేయొద్దు, ఆ అప్గ్రేడ్ చేసిన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి మీరు చాలా తప్పులు చేయాల్సి వస్తుంది. ఎంత స్లోగా అప్గ్రేడ్ చేస్తే అంత పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనేది. సో దాని గురించి సపరేట్ వీడియో చేశాను, వీలైతే ఆ వీడియో కూడా చూడండి ఓకేనా. సో ఇంకా మూడోది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ మీద ఎక్స్పెక్టేషన్. సో ఇందులో సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మీరు చదువుకున్నది ఎక్కువ అప్లికేషన్ రిలేటెడ్ చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ పీపుల్ మేనేజ్మెంట్ ఆర్ ఈ ఫైల్స్ ప్రొసీజర్స్ వాళ్ళని వీళ్ళని పిలవడం వీళ్ళకి చెప్పడం ఏ విషయానికి ప్రొసీజర్ ఏముంటుంది ఇట్లాంటివి. అంటే మీరు చేసే డ్యూటీని బట్టి ఆ ప్రొసీజర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. పబ్లిక్ డీలింగ్, కమ్యూనికేషన్ ఇలాంటివి ఎక్కువ మ్యాటర్ అవుతూ ఉంటాయి మనకు వీటిల్లో. సో మీకు ప్రస్తుతం ఉన్న టాలెంట్స్ కంటే కూడా మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో మీకు మీరుగా గవర్నమెంట్ జాబ్లో పర్టికులర్గా ప్రైవేట్ జాబ్లో అనుకోండి మీకు ఏదైతే టాలెంట్ ఉందో దానికి తగ్గట్టు ఫీల్డ్ మీరు ఎంచుకుని అటువైపు గ్రో అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ గవర్నమెంట్ జాబ్లో అలా ఉండదు, ద సిస్టమ్ ఈజ్ వెరీ రిజిడ్. అంటే నువ్వు ఇలానే పని చేయాలి అనే సర్టెన్ రూల్స్ ఫామ్ అయి ఉంటాయి. దానికంటే బెటర్గా నువ్వు చేయగలిగినా దానికంటే ఫాస్ట్గా నువ్వు చేయగలిగినా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, యాక్చువల్గా చాలా కష్టం ఈ సిస్టంలో. సో అందులో ఎంతో కొంత మీరు మౌల్డ్ అవుతూ ముందుకు వెళ్తేనే మీరు పీస్ఫుల్గా వెళ్ళగలరు దానికి తగ్గట్టుగా. సో ఆ సిస్టమ్ని అర్థం చేసుకుని మౌల్డ్ అవ్వగలిగితేనే మీరు పీస్ఫుల్గా ఉంటారన్నమాట ఇందులో ఓకే. సో దానికి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలా, మీ పోస్ట్కి ఏం డెవలప్ చేసుకోవాలి అవన్నీ చూసుకోండి. తర్వాత మీ పర్టికులర్గా అమ్మాయిలకు కొంతమందికి ఫీల్డ్ జాబ్ వస్తుంది, కొంతమందికి ఆఫీస్ జాబ్ వస్తుంది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఫస్ట్ ఫీల్డ్ జాబ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ నా వైఫ్ కూడా నేను ఫస్ట్ ఇదే చెప్పాను, ఆఫీస్ జాబా ఫీల్డ్ జాబ్ అంటే ఫస్ట్ ఫీల్డ్ జాబే చేయమనే చెప్పాను. తను కూడా ఫస్ట్ ఫీల్డ్లోనే చేసింది. ఎందుకంటే ఫీల్డ్లో మీరు పనిచేస్తే
ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఫీల్డ్ నుంచి వచ్చే కమ్యూనికేషన్లో ఎంత నిజం ఉంది అనేది మీకు చాలా ఐడియా వస్తుంది. మీరు ఫస్టే ఆఫీస్ చేశారనుకోండి, ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషను, ఫోన్ కాల్స్, వీటిలో జరిగిన యాక్యురసీ కానీ ఏమైనా తప్పులు జరుగుతున్నాయనేది కానీ మీరు అంచనా వేయలేరు కరెక్ట్గా. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ యాక్చువల్గా. తర్వాత మీరు ఆఫీస్ వర్క్ చాలా స్మూత్గా చేయొచ్చు ఈ ఫీల్డ్ వర్క్ అనేది ఐడియా ఉంటే. ఇంకో విషయం ఏంటంటే, యంగ్ ఏజ్లోనే మీరు ఫీల్డ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నారు, మీ సర్వీస్లో కూడా ఓకే ఈ టైంలో వీళ్ళు ఫీల్డ్లో వర్క్ చేశారు అనేసి ట్రాన్స్ఫర్లో కూడా అమ్మాయిలకు ఆఫీస్ వర్క్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీరు స్టార్టింగ్లోనే ఆఫీస్ జాబ్ వేసుకున్నారనుకోండి, మీరు స్టార్టింగ్ నుంచి ఆఫీస్లో ఉన్నారు కదా, మీరు అసలు ఫీల్డ్లో పనిచేయలేదని మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు బాధ్యతలు పెరిగిన తర్వాత తీసుకెళ్ళి ఫీల్డ్లో పడేస్తారు. సో అప్పుడు ఆ ఫీల్డ్ అనేది అట్లీస్ట్ మీ ఇంటికి అప్ అండ్ డౌన్ చేసేలాగా ఉంటే పర్వాలేదు, కానీ మళ్ళీ ఎక్కువ జర్నీ చేసేవి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అటెండ్ అయ్యే కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అమ్మాయిలు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో ఒకవేళ ఫీల్డ్ జాబ్ వచ్చినా సరే అదేం నెగిటివ్గా చూడొద్దండి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే అది కంప్లీట్, ఎందుకంటే ఆల్రెడీ మనకు ట్రాన్స్ఫర్ పాలసీ అనేది కూడా 4 ఇయర్స్కి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ టైం నేను 4 ఇయర్స్ వరకు ఫీల్డ్లో పనిచేశాను, నాకు ఆఫీస్ జాబ్ ఇవ్వండి అని ట్రై చేయొచ్చు అన్నమాట మీరు. సో ఆ తర్వాత ఒక 4 ఇయర్స్ ఆఫీస్ జాబ్ చేసిన తర్వాత మీకు ప్రమోషన్ వస్తుంది. వన్స్ మీరు డీ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీకు డెఫినెట్లీ వర్క్ లోడ్ అనేది తగ్గిపోతుంది. ఓన్లీ ఈ ఏడబ్ల్యూ క్యాడర్లో ఉన్నంత వరకే మీకు ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి, ఓకేనా? సో అదండి నేను ప్రస్తుతాన్ని మీకు ఇవ్వాలనుకున్నటువంటి సజెషన్స్. ఓకే, ఒకటి మీ పని మీరు సక్రమంగా చేయండి, రెండు ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మీరు ఏ రాంగ్ మెథడ్స్కి వెళ్లకుండా హ్యాపీగా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ లైఫ్. ఓకే, తర్వాత మూడోది మీరు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మౌల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి, సిస్టమ్ని అర్థం చేసుకోండి, హౌ ది సిస్టమ్ వర్క్, సిస్టమ్ని చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేయకండి, ఇట్ ఈస్ వెరీ రిజిడ్, వెరీ వెరీ రిజిడ్. సో మీకున్న టాలెంట్ కాకుండా ఆ జాబ్కు కావాల్సినటువంటి స్కిల్ ఏదైతే అవసరమో అది మీలో డెవలప్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, నాలుగవది పర్టికులర్గా అమ్మాయిలకి ఫస్ట్ ఫీల్డ్ జాబ్ పడినా కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి, చేయడం చాలా మంచిది ఫీల్డ్లో, స్టార్టింగ్ స్టేజ్లోనే ఫీల్డ్ వర్క్ పడడం నాకు తెలిసినంతవరకు అయితే మంచి విషయమే, ఓకేనా? సో ఎనీవే, సో ఇప్పటితోనే కాకుండా ఇంకా వీడియోస్లో చెప్తూనే ఉంటాను ఏవో ఒక సజెషన్స్, ఐ హోప్ మీరు నా తర్వాత కూడా ఫాలో అవుతున్నారని ఆశిస్తూ, సో వాట్ ఎవర్ ద మెసేజెస్ స్టూడెంట్స్ అందరూ నాకు హ్యాపీగా మెసేజెస్ పంపారు, సో చూసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. సో చాలామంది సక్సెస్ జర్నీలో నాకు కూడా ఒక భాగం ఉండడం అనేది నోటిఫికేషన్లో చాలా సంతోషకరమైన విషయం. ఓకే, సో ఇంకా తర్వాత నోటిఫికేషన్ రిజల్ట్స్ తర్వాత ఇంకా జాబ్ రానటువంటి వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి మళ్ళీ నేను మాట్లాడతాను. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద యాస్పిరెంట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.